ఆదిలాబాద్ జిల్లాని ఇక్కడున్న అట్టడుగు కులాలు శాసించాలి, రాజ్యాన్ని పరిపాలించాలి. పేరుకి ఎస్టీ వాడు నాయకుడు కనిపిస్తాడు. గ్రామ నాయకుడు నుంచి జిల్లా నాయకుడు వరకు ఎస్టీ ఎంపీలు, ఎస్టీ సర్పంచులు, ఎస్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తారు. బోగస్ నాయకత్వం, దళారి నాయకత్వం అది. అగ్ర కులాల చేతుల్లో బానిసలు వాడు. వాళ్ళ చేతుల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా మన ప్రజలకి బూడిద తప్ప ఏమీ దొరకదు. ఇక్కడ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు, నల్గొండలు ఇవ్వలేదు. నల్గొండలో 12 అసెంబ్లీలు ఉంటే 50 ఏళ్ళ నుంచి 12 అసెంబ్లీలు రెడ్లే పోటీ చేస్తారు. ఆదిలాబాద్లో అంబేద్కర్ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిండు కాబట్టి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక బానిసైన ఎస్టీని తీసుకొచ్చి పోటీ చేపిస్తారు. అయిపోయింది. పొరపాటున ఆదిలాబాద్లో రిజర్వేషన్స్ లేకుండా ఓపెన్ ఉన్నాయనుకో, ఈ రోజు పెడతారా ఈ రెడ్లు అక్కడ వాళ్ళే పోటీ చేస్తారు. కానీ రేపు స్వతంత్రుడిని, తన జాతి గురించి ఆలోచించే స్వతంత్ర